మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. రీసెంట్ గా పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతో యావత్ సినీ ఇండస్ట్రీ చిరుకి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. దీంతో సోషల్ మీడియాలో మెగాస్టార్ పేరు మారుమోగిపోతుంది. ఇక సినిమా ప్రముఖులంతా చిరంజీవిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇంకా నిర్మాణ దశలో ఉన్న విశ్వంభర ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను యుఎస్ డిస్ట్రిబ్యూటర్ సరిగమ సినిమాస్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 15 కోట్లకు ఈ హక్కులను కొనుగోలు చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. అప్పుడే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ అయితే విశ్వంభర సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ అడ్వాన్స్ గా పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రివీల్ చేసిన టైటిల్ గ్లిమ్స్ కి విశేషమైన స్పందన వచ్చింది. యూబీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. 2025 సంక్రాంతి సందర్భంగా విశ్వంభర సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా కాస్టింగ్ డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. వశిష్ట చిరంజీవి కాంబో సెట్ అయినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై భారీ బజ్ వచ్చింది. ఇక చాలా ఇంటర్వ్యూలో కూడా ఈ సినిమాపై డైరెక్టర్ వశిష్ట చాలా ధీమాగా మాట్లాడారు. చిరంజీవి కెరీర్ లో టాప్ 3 సినిమాల్లో ఈ చిత్రం తప్పకుండా చోటు దక్కించుకుంటుందని కామెంట్ చేశాడు. ఇక ఈ చిత్రంలో కాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికైతే రిలీజ్ కి ముందే విశ్వంభర గట్టిగా సౌండ్ చేస్తోంది. చిరంజీవి నటించిన గత చిత్రం భోలా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ మెహర్ రమేష్ తీసిన ఈ చిత్రం చిరు ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా కూడా నిలిచింది. కనుక విశ్వంభరతో భారీ హిట్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.